పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మీయే ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు వేల కోట్ల కమిషన్ల రూపంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల పేర్లు చెప్పి పేదల పేర్లు చెప్పి పెద్ద పెద్ద కమిషన్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు ఆ ప్రాజెక్టులలో నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్లో సంక్షేమానికంటే ఈ ప్రాజెక్టులకే ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తారో తెలుసా సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ కమిషన్లు రావు మీకు పెన్షన్లు ఇస్తే కమిషన్లు రావు రైతుకు ఏదైనా ఆదుకుంటే పెన్షన్లు రావు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే వాళ్లకు కమిషన్లు రావు ఆరోగ్యశ్రీ ఇస్తే వాళ్లకు కమిషన్లు రావు కానీ పెద్ద పెద్ద కాళేశ్వరము మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు చేస్తే ఒక కాంట్రాక్టర్గా డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ బ్యాక్ మనీగా మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళకు డబ్బులు వస్తాయి అప్పుడు వాళ్ళు బాగుపడతారు అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేము డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొంటాంలే అన్నది వాళ్ళ ధీమా డబ్బులు ఇస్తే ఓట్లు వేశారంటే ఎవరి డబ్బులు ఇచ్చారని అడగండి కాలర్ పట్టుకొని అడగండి ఎవరి డబ్బులు ఇచ్చారో అడగండి కాలర్ పట్టుకొని ఆ డబ్బులు ఎవరిగా అని అడగండి ఆ డబ్బులు కూడా మీయే ఆ డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు తీసుకోండి కానీ ఆలోచన చేసి మీ కోసం నిలబడే వాళ్లకు ఓట్లేయండి అప్పుడే మీ బతుకులు మారతాయి అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది రాజశేఖర్ రెడ్డి గారిని ఈ రోజు వరకు మీరు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసున్నవాడు కాబట్టే మంచి నాయకుడు అయ్యాడు మంచి నాయకుడు కాబట్టే మహానాయకుడు అయ్యాడు ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన ఇల్లు అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి మా ప్రాణానికి నిలబెట్టిందమ్మా మా బతుకుని నిలబెట్టిందమ్మా మాకు రుణమాఫీ అయిందమ్మా అని ఈ రోజు వరకు అనుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను చెప్తున్నానమ్మా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టడం మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణను కాస్త అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా తయారు చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా తయారు చేశారు ఈరోజు ఎక్కడుంది ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ చూసినా మంచి నీళ్లు లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇందాక ఒక అన్నండి అన్నాడు బెల్ట్ షాపులు ఎత్తేయండి అమ్మా అని మీకు మాటిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత బెల్ట్ షాపులే లేకుండా మేము చేస్తాం ఈరోజు రక్షణ లేదు మహిళలకు మద్యము ఎంతగా మద్యము ఎంతగా అమ్ముతున్నారో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతగా పెరుగుతున్నాయి అయినా కూడా కేసీఆర్ గారికి చీమ కొట్టినట్టయినా లేదు మహిళలకు ఎరాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లలు బాలికలకు ఆరేళ్ళు పదేళ్ళు పద్నాలుగేళ్ళు పిల్లలు కూడా రేపైపోతున్నారు చచ్చిపోతున్నారు అంటే కేసీఆర్ గారు ఇంకా బతికి ఏం లాభం ఉరేసుకొని చచ్చిపోవాలి కదా ఈరోజు 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 చిన్న బిడ్డలు రేపైపోతున్నా కూడా న్యాయం ఎక్కడుంది చచ్చిపోతున్నారు రేపైపోతున్నారు చచ్చిపోతున్నారు కానీ పాలకులే టీఆర్ఎస్ పార్టీ నాయకుల కొడుకులు మనవల్లే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తున్నారు అంటే సర్కారు మళ్ళీ వాళ్ళనే కాపాడుతుంది ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తానన్నాడు గుట్లు పీకేస్తానన్నాడు మరేం చేశాడు కేసీఆర్ గారు ఎవరి గుట్లు పీకాడు కేసీఆర్ గారు ఎవరి ఉద్యోగాలను పీకేశాడు కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ ఎమ్మెల్యేలే ఆ మంత్రులే వాళ్ళ బిడ్డలే వాళ్ళ మనవల్లే అది కూడా అధికారకంగా ఇచ్చిన వాహనాలలో ఆ టొయోటా ఇన్నోవాలలోనే ఆ బండ్లలోనే ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు చంపేస్తున్నారు అంటే దిక్కు లేకుండా పాపం ఈరోజు ఆ పిల్లలు అసలు చెప్పుకునే ధైర్యం కూడా లేదు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు సాక్ష్యం చెప్తామంటే సాక్షులంతా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు జైళ్ళల్లో వాళ్ళకి మళ్ళీ బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు ఎవరు ఆదుకుంటారు ప్రజల్ని చట్టం ఉన్నోనికి చుట్టం అయితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి కంచే చేను వేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళం పిల్లలే వాళ్ళ మన అసలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలా తయారయ్యారు ఎవరైనా మహిళలు ఏదైనా పని చేయమని సహాయం చేయమని ఎక్కడికైనా ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెరితే ఆడవాళ్ళ మానాలను కూడా కమిషన్లుగా అడుగుతున్నారు అవమానం తట్టుకోలేక మొన్న ఒక భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్న ఆ తర్వాత ఇంకో తల్లి కొడుకులు ఆత్మహత్యలు చేసుకున్న ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది రక్షణ ఎక్కడుంది ఆడవాళ్లకు గౌరవం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తుంటే ఇలాంటి ఇంత రౌడీ ఇజము ఇంత గుండాయిజము ఎక్కడ చూసినా మాఫియాలే ఎక్కడ చూసినా మందు మాఫియా శాండ్ మాఫియా కబ్జాలు భూములు ధర్నీ పేరు చెప్పి ఇక రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక ఎకరం చూపిస్తుంది ఒక ఎకరా ఉన్న వానికి అసలు ఎకరానే చూపించడం లేదు ఆ భూమంతా ఎవరు కబ్జా చేస్తున్నారంటే మళ్ళీ అక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులే కబ్జా చేస్తున్నారు వాళ్ళ కోసమే కదా ఈ ధర్ణీ పెట్టుకుంది ఎవరు బాగుపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకైందా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలుంది ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉంది ఏమీ లేదు ప్రజలేమో అప్పులు పాలయ్యారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంట ఎనిమిది వందల అరవై కోట్లుందంట దానికి వడ్డీయే మూడు కోట్లు వస్తుందట ఆ వడ్డీయే మూడు కోట్లు మూడు కోట్లు ఇరవై ఐదు కోట్లు మళ్ళీ బ్యాంకులో ఉందట ఎవరికైంది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అయింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకైంది ఆ మంత్రులకైంది కేసీఆర్కి అయింది ఆయన బిడ్డలకైంది వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయి బిడ్డ ఓడిపోతే మళ్ళీ అదే పనిగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూడా చేశాడు కదా వాళ్ళకే పదవులు వచ్చాయి ఉద్యమం అప్పుడు ఏం చేశారు ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు లాఠీ దెబ్బలు తిన్నాడా కేసీఆర్ గారు ఆస్తులు పోగొట్టుకున్నారా కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా కానీ ఈరోజు భోగాలు మాత్రం వాళ్ళే త్యాగాలు ఎవరి ఈ భోగాలు ఎవరి ఎవరు అనుభవిస్తున్నారు పదవిని ఎవరికైంది బంగారు తెలంగాణ ఏం చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు కదా ఏమైంది లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు కదా ఏమైంది ఏమీ కాలేదు ఆలోచన చేయండి తల్లి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజల బతుకులు మారుతాయి ప్రజల బతుకులు మారాలి అంటే మీరు మీ చేతుల్లో ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం గుర్తుపెట్టుకోండి అమ్మ రేపు సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఇది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను నేను మీకు మాటిస్తున్నాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోలున్నావి ఉన్నా వి కలాంగులున్నా ఎంతమంది పెన్షన్లు అర్హులైతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేద బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొకసారి మరొకసారమ్మా ఈ సాయంత్రం మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని మీ ప్రేమ నిండా మీ గుండె నిండా ప్రేమతో మీ అభిమానానికి మీ ఆప్యాయతకు మనొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది